ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రుతిస్మృతి ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం. ఏం సతి మహావాక్యాత్ పరోక్ష జ్ఞానమీయతే యైస్తేషాం శాస్త్ర సిద్ధాంత విజ్ఞానం శోభతే తరాం. ఏం సతి మహావాక్యాత్ పరోక్ష జ్ఞానమీయతే యైస్తేషాం శాస్త్ర సిద్ధాంత విజ్ఞానం శోభతే తరాం. మహావాక్యం ఏమని చెప్తుందంటే తత్వమసి అని చెప్తుంది. అంటే నీవు దేవుని కోరుతున్నావో అది నీవే అయి ఉన్నావు అని చెప్తుంది. మనిషి దేవుని కోరుతాడు, ఆనందమును కోరుతాడు, ఆనందాన్ని ఆనందానుభవాన్ని కోరుతాడు. మిగతావన్నీ ఆనందానుభవము కొరకు మాత్రమే కోరబడుతూ ఉంటాయి. మిగతా వాటి ద్వారా ఆనందానుభవాన్ని కోరుతాడు. ఒక ఆయన నాకు మూడు ముఖములో రుద్రాక్ష కావాలి అని కోరాడు. నేను అడిగాను ఏం చేసుకుంటాను మూడు ముఖములో రుద్రాక్ష అంటే మెళ్ళ వేసుకుంటాను. దేనికోసం అంటే పరిస్థితులు చక్కబడతాయి. ఎందుకు చక్కబడాలి అంటే ఆనందం కోసం. ఒకడు యజ్ఞం చేస్తాడు ఆనందం కోసం, ఇంకొకడు మర్దర్ చేస్తాడు, అయితే దోపిడీ చేస్తాడు ఆనందం కోసం. కాబట్టి అందరూ ఆనందాన్ని కోరుకుంటున్నారు. వాళ్ళ వాళ్ళ విధానాలలో వాళ్ళు కోరుకుంటున్నారు, వాళ్ళకి తెలుసున్న పద్ధతిలో ఆనందాన్ని కోరుకుంటున్నారు. అయితే వాస్తవం ఏమిటంటే ఏ ఆనందాన్ని నీవు కోరుతున్నావో తత్ త్వమసి, అది నీవే అయి ఉన్నావు. ఏమండి ఇప్పుడు ఆ వాక్యం చెప్తే మీరు ఎలా ఆలోచించాలి? ఏమిటి ఈ చెప్తున్నది ఏమిటి? నా స్వరూపము ఆనందమే, ఎందుకు అయినది, ఎలా అయినది అని ఆలోచించాలి. కానీ అని ఆలోచించాలి అని అలా ఆలోచించడం మానేసి శాస్త్రం అలా చెప్తుంది, వేదాంతంలో అలా చెప్తారు, ఇప్పుడు అది విన్న వెంటనే మనకేం తెలిసిపోదు. జ్ఞానము రెండు రకములు, పరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానము. అపరోక్ష జ్ఞానం 100 జన్మల తర్వాత కలుగుతుంది. ప్రస్తుతానికి మనం పరోక్ష జ్ఞానంతో కాలక్షేపం చేద్దాము అని వీళ్ళు నిశ్చయించి కూర్చుంటారు. ఆ రకంగా నిశ్చయించి కూర్చున్న వాళ్ళని ఏమనాలి? వాళ్ళ తెలివితేటల్ని మనం ఏమననుకోవాలి? అది ఆయన వెటకారం చేస్తున్నాడు. ఇప్పుడు కాఫీ మీకు ఇచ్చారనుకోండి, కాఫీ ఇంటికి వచ్చినప్పుడు కాఫీ ఇచ్చారనుకోండి, మంచి కాఫీ, కాఫీ తాగిన వెంటనే ఉత్సాహం వస్తుందా? లేకపోతే కాఫీ ఇవాళ తాగితే మళ్ళీ ఎప్పుడో వారం రోజుల తర్వాత ఉత్సాహం వస్తుందా? అంటే కాఫీ వంటి జడ పదార్థానికి ఉన్నంత శక్తి కూడా జ్ఞానానికి లేదంటే మరి ఏం చెప్పమంటారు? కాబట్టి తత్వమసి, నీవు ఏది కోరుతున్నావో అది నీవే అయి ఉన్నావు. ఈ ఒక్క మాటనే పట్టుకుంటే సంసారంలో అసలు బంధం అనేది ఉంది. మనిషి ఏది కోరుకుంటున్నాడో తెలుసుకోవాలి. నేను కోరుకునేది ఏది అని తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే వెంటనే అది తన యందే ఉన్నది అని కూడా తెలుస్తుంది. ఆ రెండు స్టెప్స్. ఇప్పుడు మనిషి ఆరోగ్యమును కోరుకుంటాడు కదా, ఆరోగ్యమును మనిషి కోరుకుంటాడు. నిజంగా ఆరోగ్యమును కోరుకునేవాడైతే ఆరోగ్యమును కలిగి ఉంటాడు. మనుషులు వాస్తవంగా ఆరోగ్యాన్ని కోరుకోరు. ఆరోగ్యం వాళ్ళకి వస్తే వాళ్ళకేం అభ్యంతరం లేదు. వాళ్ళు మంచి మంచి ఖరీదైన రుచ్యములైన ఆహారాన్ని కోరుకుంటారు.
కాబట్టి తప్పు కోరిక ద్వారా దుఃఖాన్ని అనుభవిస్తారు. సరి అయిన కోరిక ఉంటే మీకు దుఃఖం అనుభవం ఉండదు. సరైన విధంగా కోరుకోవాలి. కాబట్టి ఆరోగ్యము కావాలి. ఆరోగ్యం కావాలంటే ఆహారమును బట్టి ఆరోగ్యం ఉంటుంది. మొట్టమొదటిది అది, ఫస్ట్ థింగ్ ఆహారము. ఇంకా సెకండ్ థర్డ్ తర్వాత వస్తాయి, ముందు ఫస్ట్ ఆహారము. కాబట్టి మీరు ఏం చేయాలి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మంచి చదువుకున్న మంచి ఫిజిషియన్ ఒకరిని పట్టుకోవాలి. పట్టుకుని ఆయనతో కూర్చోవాలి, ఎన్నో కాగితం తీసి కూర్చోవాలి. ముందు వెయిట్ చూసుకోవాలి, వెయిట్ ఎలా ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఎక్కువ ఉంది కాబట్టి వెయిట్ హ్యాస్ టు బి రిడ్యూస్డ్ అని రాసుకోవాలి. సెకండ్ బీపీ చూసుకోవాలి, ఎక్కువ ఉందా తక్కువ ఉందా, బీపీ హ్యాస్ టు బి రిడ్యూస్డ్. థర్డ్ షుగరు, ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఎక్కువ ఉన్నట్లయితే షుగర్ హ్యాస్ టు బి రిడ్యూస్డ్. తర్వాత మీకు ఇన్హలేషన్ ఎగ్జలేషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దట్ హ్యాస్ టు బి సెటిల్డ్. బ్యాక్ పెయిన్ ఏమైనా ఉన్నట్లయితే దట్ హ్యాస్ టు బి సెటిల్డ్. ఇలాగ రాసుకోవాలి. రాసుకుని మొదటి దగ్గర వెయిట్ ఎక్కువ ఉందనుకోండి, డాక్టర్ గారితో చెప్పాలి ఈ వెయిట్ తగ్గి ఉపాయం ఏంటి. వెయిట్ తగ్గడానికి ఒక్కటే ఉపాయం, లోపలికి వెళ్ళేటువంటి క్యాలరీస్ కంటే మనం ఖర్చు పెట్టే క్యాలరీస్ ఎక్కువ ఉండాలి. ఇంకా రెండో ఉపాయం లేదు. కాబట్టి మనం తింటున్న ఆహారాన్ని అంతా కూడా ఆడిట్ చేసుకోవాలి. ఆడిటింగ్ అంటే తెలుసు కదా, ఆడిట్. మీరు అన్నం ఎంత తింటున్నారు, అన్నం ఎంత తింటున్నారు, ఎంత తింటున్నారా, అది 400 క్యాలరీస్ ఉంటుంది అని ఆ విధంగా ఆడిట్ చేసుకోవాలి. ఒక రోజు మొత్తంలో మీరు 1500-1600 క్యాలరీస్ మించి తినకూడదు. కూర తిన్నారనుకోండి, మీరు ఎంత కూర తిన్నా 50 క్యాలరీసే ఉంటుంది. ఆహారం కనుక రైస్ కనుక ఎంత తింటే 400 క్యాలరీస్ ఉంటుంది. కూర అంత తిన్నా 50 క్యాలరీసే ఉంటుంది. కాబట్టి కూర కొంచెం ఎక్కువ తినాలి, రైస్ తక్కువ తినాలి అని ఈ విధంగా సైంటిఫిక్గా తెలుసుకుంటూ అడుగు మీద అడుగు వేసుకుంటూ పోతే మీకు ఆరోగ్యం లభిస్తుంది. కాబట్టి తెలుసుకో, ఆనందము కావాలి అని మీరు అనుకున్నప్పుడు ఆనందము ఏ విధంగా లభిస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, బాహ్య వస్తువు లభించినప్పుడు ఆనందము కలిగినది, ఈ ఆనందము బాహ్య వస్తువులోంచి లోపలికి ప్రసరించిందా లేక లోపల ఉన్న ఆనందమే బయటికి వచ్చినదా, అది చూసుకోవాలి. చిన్నప్పుడు ఎవరో బంతి ఆడుకుంటూ ఉండేవారు, నాకు కూడా బంతి ఉంటే బాగుండును అని నేను అనుకున్నా. అప్పట్లో బంతి, మనకి బంతి ఇచ్చేవాడు ఎవడు ఉన్నాడు? అప్పట్లో ఒక తీర్థం అంటే మేళా, అందరూ చోట చేరి దానికి తీర్థం అని పేరు. తీర్థం సంస్కృతంలో తీర్థం అంటే అర్థం లేదు, ఎందుకునో వచ్చింది ఆ పదం. ఆ తీర్థంలో ఎవడో బంతులు అమ్మాడు, ఎవడో ఒక ఆయన బంతు కొనిచ్చాడు నాకు. ఆ బంతితో నేను 3 మాసాలు 4 మాసాలు ఆడుకున్నట్టు గుర్తు. చాలా ఆనందాన్ని నేను అనుభవించినాను. నేను ఏమనుకున్నానంటే ఆ బంతి నుంచి ఆనందం నాకు వచ్చినది అని నేను అనుకున్నాను. తర్వాత ఆ అనుభవాన్ని నేను తర్వాత కాలంలో పరీక్ష చేసుకున్నప్పుడు ఆనందం బంతి నుంచి రాదు. బంతి అంటే రబ్బర్ అది, రబ్బరు ప్లాస్టిక్ ఆర్ రబ్బర్ పీస్ ముఖ్యంగా, దాని నుంచి ఆనందం ఎందుకు వస్తుంది మనకి? మన లోపల కప్పివేయబడి ఉన్న ఆనందం దాని కారణంగా బయటకు వచ్చింది. కాబట్టి ఆనందం ఎక్కడ ఉన్నది తెలుసుకుని అది ఏ కారణం చేత కప్పివేయబడి ఉన్నది అది బయటకు వచ్చే ఉపాయమేమి తెలుసుకుని ఆ విధంగా దానిని ఒక జీవితం అనే పుస్తకాన్ని అధ్యయనం చేసే పద్ధతిలో మీరు అధ్యయనం చేస్తే తత్వమసి అనే మహావాక్యం మీకు అప్పుడు అక్కడ మీకు ఒక అనుభవాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అది చేతగాక పరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానము అని కేటగిరీలు పెట్టుకుని ప్రస్తుతానికి మనం పరోక్ష జ్ఞానంతో సంతోషపడదాము, అపరోక్ష జ్ఞానం తర్వాత ఎప్పుడో వస్తుంది అని వీళ్ళు సర్దుబాటు చేసుకునే ఉంటారు. ఇది ఎలాగంటే ఈ బరువు తగ్గడం మన వల్ల అయ్యేది కాదు, మనమేమో రైస్ తక్కువ తింటే ఎక్కడ కుదురుతుంది, కాఫీలో షుగర్ తక్కువ. ఒక అతను లావుపాటి యంగ్ మ్యాన్ ఒకడు నా దగ్గరికి వచ్చాడు, లావుగా ఉన్నాడు, ఒబీస్. నేను అన్నాను, ఒబీస్గా ఉన్నావా నువ్వు, వెయిట్ తగ్గు అని చెప్పాను.
అంటే నేను పెద్ద తినేదేమీ లేదండి అని చెప్పాడు. అయితే పెన్ను ప్యాకెట్ తీసుకోమని చెప్పాను. తినేదేమి లేదన్నావు కదా, మరి పెన్ను ప్యాకెట్ తీసుకో. నేనే ఇచ్చాను పెన్ను ప్యాకెట్. రాయి పొద్దున్న లేవగానే ఏం చేస్తావు, కాఫీ టీ తాగుతావంటే కాఫీ టీ తాగను అన్నాడు. చాలా పెద్ద తెలివితేటలు. మరి ఏం తాగుతావు లేదంటే అడిగాను. పాలు తాగుతాను. పాలు తాగడం అంత తప్పుగా అదే కానీ మరొకట్లేదు. పాలు ఆరోగ్యానికి హానికరము. ఎవడైనా చెప్పారా మీకు? మీరు చిన్నప్పుడు పాలు సంపూర్ణ ఆహారము అని చదువుకున్నారు, తప్పది. నేను అప్పుడు అడిగాను, పాలు అంటే నువ్వు ఫ్యాట్ ఫ్రీ ఫ్యాట్ తగ్గించిన పాలు తాగుతావా లేకపోతే ఒరిజినల్ మిల్క్ తాగుతావా అని అడిగాను. ఒరిజినల్ మిల్క్ తాగుతాను అని చెప్పాడు. బుద్ధిగా అంత లా ఉన్నావు, ఒరిజినల్ మిల్క్ తాగుతావు, యు షుడ్ నాట్ డ్రింక్ ఇట్. తర్వాత ఇంకో ప్రశ్న అడిగాను, పాలలో పంచదార వేసుకుంటావా అని అడిగాను. వేసుకుంటానని చెప్పాడు. నువ్వు కూర్చోవద్దు గోడ కూర్చొని వేయమని చెప్పాను. నా ముందు కూర్చోవద్దు గోడ కూర్చొని వేయి, ఎందుకంటే పాలలో పంచదార వేసుకోవడం ఏమిటో అసలు ఏమైనా మతున్న మాటేనా అది? ఎన్ని చెంచాలు వేస్తావు అని అడిగాను. 3 చెంచాలు వేస్తానని చెప్పాను. మరి లావుగా ఉండకపోతే ఇంకెలా ఉంటాడు? కాబట్టి తత్వమసి మహావాక్యానికి పరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానము అని 2 కేటగిరీలు పెట్టి, ప్రస్తుతానికి పరోక్ష జ్ఞానంలో ఉన్నాము, భవిష్యత్తులో అపరోక్ష జ్ఞానం అవుతాము అని అనుకోవడం ఎలాంటిదంటే, అబ్బే ఇది ఎలా ఉంటుందండి, భోజనం రైసే తింటాం మేము, మిల్లు పట్టిన బియ్యమే తింటాము, పాలు ఫ్యాట్ మిల్కే తాగుతాము, పన్నీరు కూడా పుచ్చుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు, దాంట్లో పంచదారులు అన్నీ వేసుకుంటాము, అవన్నీ మానేయడం మాకు ఎక్కడ కుదురుతుంది, మాకు అలాగే వర్కౌట్ కాదు, కానీ మేము ఆరోగ్యంగా ఉండాలి అన్నట్టు ఉంది. అర్థమైందండి? మీరు నా మాట వినండి. వేదాంతం చదివిన వాళ్ళందరూ ఇలాగే ఉన్నారు. మీరు మినహాయింపు. వేదాంతం చదివాళ్ళు ఇలాగే ఉన్నారు. పరోక్ష జ్ఞానం అపరోక్ష జ్ఞానం అని పేరు పెట్టి వేదాధ్యయన జడ. కాబట్టి అలా ఉండకూడదు. జీవితం అనే పుస్తకాన్ని చదవాలి. తత్వమసి అనే మహావాక్యాన్ని ప్రేమతో పరిశీలించాలి. అది చదవడం అంటే అలా జరిగినట్లయితే ఆ మహావాక్యం చెప్తున్నటువంటి సత్యము మీకు వెనువెంటనే అనుభవానికి వస్తుంది. ఆ రకంగా దాన్ని అపరోక్ష జ్ఞానంగా మీరు మార్చుకోవడం తప్ప, మీరేమో మీ సంసార విషయాలని దాంట్లో చొప్పించి దాన్ని ఉపేక్ష చేసి, అంటే ఆ ఉపదేశాన్ని ఉపేక్ష చేసి దాన్ని ప్రక్కన పెట్టి సంసారం ముందర ఆసక్తిని అధికంగా పెట్టుకుని తత్వవశి ఇప్పుడు వెంటనే అయిపోదండి, తర్వాత ఎప్పుడైనా భవిష్యత్తులో వస్తుంది అని ఆ విధంగా చెప్పారు. నేను ఏదైనా ప్రసంగం అది పాఠం చెప్పినా ప్రసంగం చేసినా అది ఒక పుస్తకాన్ని కోట్ చేస్తున్నట్టు కాకుండా, పుస్తకంలో చెప్పిన విషయాలని కోట్ చేసి చెప్తున్నట్లు కాకుండా జీవితం అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి రాజమండ్రిలో, రాజమండ్రి అంటే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, అంటే వాళ్ళ కన్జర్వేటివ్గా ఉంటారు జనులు, పండితులు కొంతమంది ఉంటారు, చాలా కన్జర్వేటివ్గా ఉంటారు. అటువంటి వాతావరణంలో ఆడియన్స్, అలాంటి ఆడియన్స్ అందరూ కాదు కొద్దిమంది ఉంటారుగా, ఆడియన్స్లో ఆత్మస్వరూపాన్ని గురించి ప్రసంగం చేస్తూ ఉన్నారు. అహం బ్రహ్మాస్మి సర్వం కల్విదం బ్రహ్మ అని అలాంటి ప్రసంగం ఏదో చేస్తూ ఉన్నాను. చేస్తుంటే ఒక ఆయన ఆ ఉక్రోషాన్ని ఆపుకోలేకపోయినాడు ఆయన. ఎందుకంటే నేను సర్వము బ్రహ్మయే అని చాలా గట్టిగా బలంగా చెప్పేస్తూ ఉంటే ఆయన ఉక్రోషం ఆపుకోలేకపోయాడు. ఆపుకోలేక మధ్యలోనే, ప్రసంగం మధ్యలోనే లేచి నిలబడి, అయితే అంతా బ్రహ్మనే ఉంటారా, ఏమిటి చెప్తున్నారు మీరు అని అడిగారు. అంటే నేను నాకు మీరు ఏమంటున్నా అన్నాం అనుకుంటున్నారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి అన్న.
అంటే చెప్పారనుకోండి, శాస్త్రాల్లో అలా చెప్పారనుకోండి, మరి ఇంకేమేమండి మీ సమస్య ఏమిటి మరి? అంటే మరి వర్ణాలు ఆశ్రమాలు ఇవన్నీ ఉన్నాయంటారా లేవంటారా? మీరు చెప్పండి, మీరు చెప్పండి, ఉన్నాయంటారా లేవంటారా? ఉన్నాయి కదండి. మరి మరొకటి, మరి ఈ శాస్త్రాన్ని ఏం చేద్దాం? గోడవంలో మరొకవా తీసుకెళ్ళి పోనీ ఆ మాట కూడా మీరే చెప్పండి. అంటే అప్పుడే అవైపోతుందండి, శాస్త్రంలో చెప్తే అయిపోతుందా? పోనీ మీరు చెప్పండి, ఎప్పుడు అవుతుందో చెప్పండి. సో ఆ విధంగా ఆ మహావాక్యం యొక్క ఉపదేశమును స్వీకరించడానికి ఏదో ఒక అడ్డు ఉందన్న మాటలో కూడా. ఎలా అయితే ఆరోగ్య సూత్రాలు డాక్టర్ గారు చెప్తూ ఉంటే మీకు మనస్సులో ఏదో అడ్డు ఉంది, ఏదో అడ్డు ఉంది, బందారు లేకుండా కాఫీ ఎలా తాగుతాం, పాలు కనుక చిక్కగా లేకపోతే ఎలా తాగుతాం, చిక్కగా ఉండాలి పాలు, పాలు చిక్కగా ఉండకూడదు, పాలు తేలికగా ఉండాలి, చిక్కగా ఉండకూడదు, ఫ్యాట్గా ఉండకూడదు. అసలు ఫ్యాట్ సబ్స్టెన్సెస్ ఏవి మీరు తీసుకోకూడదు, ఫ్యాట్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఫ్యాట్ తీసుకుంటే ఆరోగ్యం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఇటువంటి భావజాలం ఏదో పెట్టుకుని పాలు చిక్కటి పాలే ఉండాలి, చిక్కటి పెరుగు అంటే పెరుగు భోజనం చేసిన తర్వాత చేయి కడుక్కుంటే ఆ జిడ్డు వదలకూడదు, అలా ఉండాలి. ఆ జిడ్డు అంటే తెలుసు కదా, మరి ఈ జిడ్డు చేయి కడుక్కుంటే కూడా వదలటం లేదు జిడ్డు అంటే, మరి లోపల ఆ జిడ్డు లోపలికి వెళ్ళిందా లేదా? చేతికే వదలని జిడ్డు లోపల కూడా వదలదు. కాబట్టి తత్వాన్ని తెలుసుకునేందుకు ముందుకు అడుగు వేయాలి తప్ప, తత్వాన్ని దూరం పెట్టే ముందుకు అడుగు వేసి, దూరం పెట్టే ప్రయత్నం వెనకడుగు వేసి దానికి ఎవరు ఒక కేటగిరీలు పెట్టి అలా పరోక్ష జ్ఞానమో అపరోక్ష జ్ఞానమో అని చిలక పలుకులు పలుకుతూ ఉండడము ఏమీ బాగుండలేదు అని అంటున్నారు ఆయన. ఓకే, ఏం సతీ మహావాక్యాత్ పరోక్ష జ్ఞానం ఈయతే తేషాం శాస్త్ర సిద్ధాంత విజ్ఞానం శోభతే తరాం. ఏం సతీ, ఇది ఇట్లుండగా అంటే అర్థం ఏంటి? ఇది ఇట్లుండగా అంటే, అంటే వెనకాల చూసుకోవాలి. వెనకాల ఏమనుందంటే మీ లోపల ఎరుక, ఇన్నర్మోస్ట్ సెల్ఫ్, ప్రత్యర్బోధ, మీరు లోపలికి వెళ్ళి 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 వెళ్ళాలి. దేహంతో ప్రారంభించాలి. దేహము లోపలే ఉంది, కర్మేంద్రియములు లోపలే ఉంది, జ్ఞానేంద్రియములు ఇంకా లోపల, మనస్సు ఇంకా లోపల, బుద్ధి ఇంకా లోపల, అహంకారము ఇంకా లోపల. ఇంకేముందయ్యా లోపల? ఇంకేముంది? చూడు ఆలోచించు, ఏముంది? తెలివి తప్ప ఇంకేం లేదు. అదే ఉత్తుత్తి తెలివి తప్ప ఇంకేం, అదే ఆ ఉత్తుత్తి తెలివి, అది ఏ బ్రహ్మ ప్రత్యర్బోధ లక్షణ, అది ఏ బ్రహ్మ. ఏవం సతీ, అదే అర్థం. ఏవం సతీ అంతరతమైన ఎరుకయే ఆత్మయే ఉండగా, అంటే బ్రహ్మయే ఉండగా, ఏహి ఎవరి చేతనైతే మహావాక్యాత్ తత్వమసి మహావాక్యము వలన పరోక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానము ఈయతే ప్రతిపాదించబడుచున్నదో, లేకపోతే చెప్పబడుచున్నదో, తేషాం వారి యొక్క శాస్త్ర సిద్ధాంత విజ్ఞానం, వేదాంత శాస్త్రము యొక్క సిద్ధాంతము యొక్క జ్ఞానము శోభతేతరాం, మామూలు కంటే ఎక్కువగా వెలిగిపోతోంది అనగా ఏమీ బాగులేదు అని అర్థం. మామూలుగా పెళ్లి కూతురు ఎలా ఉందంటే శోభతే అనాలి, శోభతే తరాం అన్నారంటే
వెటకారం అని అర్థం. అక్కడ అర్థం అది ఓకే. తోభతే తరాం ఓకే. సో ఏం విదంత వదంత సిద్ధాంత రహస్యం తే న జానంతి ఇత్యర్థ. అది వెటకారంగా అన్నమాట తప్ప మామూలుగా వాడైతే శోభతే అంటాడు. శోభతే తరాం అన్నాడంటే మరీ వెటకారం. ఏమండి ఇక్కడ ఈ నెక్లెస్ బంగారంతో చేసింది, ఇదేమో రోల్డ్ గోల్డ్ నెక్లెస్, ఏది బాగుందంటే ఈ రోల్డ్ గోల్డ్ నెక్లెస్ శోభతే తరాం అన్నట్టు. అంటే వెటకారం అనమాట, అంతకంటే ఇంకేమీ లేదు. అది చెప్పేశాను, అర్థం కూడా చెప్పేశాను, అయిపోయింది ఆ శ్లోకం. అంటే 70-60 శ్లోకానికి కనెక్షనే అది, దాంతో పాటు కలిసిపోయి ఉన్నది. ఓకే. అంటే అర్థం ఈ రకంగా పరోక్ష జ్ఞానము అని చెప్పేసి చెప్పిన వాళ్ళు, వాళ్ళు ఆ శాస్త్ర సిద్ధాంతం యొక్క జ్ఞానము కలవారు కాదు. వారికి ఏదో తెలుసున్నట్టు ఉంటారే తప్ప ఆ జ్ఞానము శోభించదు అని అభిప్రాయం. మీకు రహస్యం చెప్తా, మీరు గమనించడం లేదో, నేను గమనించాను, గమనించి నాకు అనిపించింది, నేను గమనించాను. సో ఆ గమనించింది ఏంటంటే, పురాణం చెప్పిన వాళ్ళు వాళ్ళు ఎలా చెప్తారంటే, అదిగో అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి ఆ పుట్టలో నుంచి బయటికి వచ్చినాడట. వచ్చి మామూలుగా వచ్చినప్పుడు చిటికలు లేదంతా ఉన్నాడట, కానీ 5 నిమిషాలు అయ్యేప్పటికీ పర్వతమ శిఖరం అంతా అయినాడట అని చెప్తారు. ఆ టా 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 అంటూ ఉంటారు. విన్నారా అంటారా? నేను అలా టా ఎందుకు అంటున్నారా వీళ్ళని నేను ఆలోచించా, కొంచెం చర్చ కూడా చేశాను. ఎందుకు అంటున్నారంటే వాళ్ళ అన్ని మాటలు వాళ్ళకే అవి ఎవరో ఏదో ఏదో పేలపిండి నవ్వుతున్నట్టు ఉంది తప్ప వాటి ఏమీ కన్విన్సింగ్గా వాళ్ళ అన్ని మాటలు వాళ్ళకే ఏమీ కన్విన్సింగ్గా లేవు. అందుకోసం అలా చెప్తున్నారు. అది వాళ్ళు గమనించకపోవచ్చు. ఇప్పుడు వాళ్ళన్నీ వాళ్ళు గమనిస్తారా, మనం గమనిస్తాం, మనం గమనిస్తాం. అందుకోసం అలా టాట అంటూ ఉంటారు. త్యాగరాజస్వామి ఒక కీర్తన విన్నాను నేను. ఏమిటి ఏమంటాడా అని విన్న ప్రారంభించాడు. ఆయన ఏమంటాడంటే హరియట హరుగట అంటే వీళ్ళు రెండు అంటూ ఉంటారు. ఆ పరమాత్మ ఒక్కటియే సత్యము ఆయన అలా అంటాడు. అంటే కొంతమంది నామాలు పెట్టి హరి అంటున్నారు, కొంతమంది అడ్డగుట్టు పెట్టి హరులు అంటున్నారు. వాస్తవంలో ఈ నామాలు నామరూపాలకు అతీతమైనటువంటి ఆ ఆత్మ చైతన్యం, దానికి పరమాత్మను పేరు పెట్టి ఆయన కీర్తన పడ్డాడు. ఎందుకంటే ఆ టైంలో ఆ తెలంగాణ సారీ తమిళనాడులో హరి హర అని ఇలాంటివి చాలా ప్రభావం ఎక్కువగా ఉన్న సందర్భం. అందుకోసం ఆయన ఆ సమకాలీన వాతావరణాన్ని మనస్సులో పెట్టుకుని అలా అంటాడు. ఆ టాట అంటాడు. అంటే వీళ్ళు హరి అంటాడు ఒకడు, అడిగేది తెలుస్తున్నది కాదు. హరుగుడు ఇంకొకటి అంటాడు, వాడికి తెలుస్తున్నది కాదు. మీరు సరిగ్గా తెలుసుకుంటే పరమాత్మ మీ హృదయంలోనే ఆ ఎరుక రూపంగా ఉన్నాడు అనేది చెప్తాడు. కాబట్టి ఇక్కడ పెద్దలు ఏమని చెప్పారంటే, కొటేషన్స్ చెప్పేవాడిని మీరు పట్టించుకోవద్దని చెప్పారు. తత్వమసి, నీ స్వరూపము అదియే, నువ్వు నీ జీవితంలో ఏం కావాలనుకుంటున్నావో చెప్పు నాకు, ఏం కావాలనుకుంటున్నావు ఆలోచించు. శాంతి కావాలనుకుంటున్నావు కదా, మీరు గట్టిగా అడగాలి పాఠంలో భాగంగా, దాన్ని బాగా రాపాలించాలి. మీరు ఏది కావాలనుకుంటున్నారు అంటే, మీరు మేము ఇంక్రిమెంట్ ప్రమోషన్ కావాలను అనలేరుగా, మళ్ళీ ఆఫీస్లో అంటే అంటారు, కానీ వేదాంత క్లాసులో ఏమంటారు? ఎందుకంటే మీకే తెలిసిపోతుంది ఇంక్రిమెంట్ వస్తే ఏమైందని. ఇంక్రిమెంట్ రాకముందు ఇంక్రిమెంట్ వచ్చింది, లైఫ్ ఒకలాగే ఉంటుంది, దాంట్లో తేడా ఏ ఉండదు. భార్యాభర్తల మధ్య కలహం ఉంటే కలహం కొనసాగుతూనే ఉంటుంది, ఇంక్రిమెంట్ ఇచ్చాక కూడా కలహం అలాగే ఉంటుంది. కొడుకు చెప్పిన మాట వినడం లేదనుకోండి, ఇంక్రిమెంట్ వచ్చిన తర్వాత కూడా వాడు అలాగే ఉంటాడు. పని మనిషి సరిగ్గా చేయట్లేదనుకోండి, మీకు ఇంక్రిమెంట్ వచ్చినా కూడా ఆ అమ్మాయి అలాగే చేస్తుంది, ఏది మారదు.
మీ వెయిట్ తగ్గదు, మీ మనస్సులో చలనము ఎలా ఉందో అలాగే ఉంటుంది. కాబట్టి వేదాంత క్లాసులో కూర్చుని మీకు ఏమి కావాలి అని అడిగితే నాకు ఇంక్రిమెంట్ కావాలని మీరే అనలేరు, మీరే అనలేరు. అప్పుడు మీరు ఆలోచిస్తారు, నువ్వు ఏమి కోరుకుంటున్నావో చెప్పు నాకు అని అడిగితే ఆలోచిస్తారు. అంటే మొట్టమొదటిసారిగా మీరు ఒక పరిశీలనలో పడ్డారన్నమాట. శాంతి కావాలండి అని మీరు అంటారు. ఆ శాంతి నీవే అయి ఉన్నావు. ఇది పరోక్ష జ్ఞానం కాదు, ఇది అపరోక్ష జ్ఞానం. అపరోక్ష జ్ఞానం వైపు వేసే అడుగు. దానికి ముందే మీరు ఊరికి ముందే పరోక్ష జ్ఞానం అని పేరు పెట్టేస్తే ఇంకా ఆ అడుగు కూడా పడదు. కాబట్టి దీన్ని పరోక్ష జ్ఞానం అని పేరు పెట్టద్దు. సపోజ్ నేను చెప్పాననుకోండి మీకు, శ్రీకృష్ణుడు భగవద్గీతలో 12వ అధ్యాయం 6వ శ్లోకంలో చెప్పాడు, అంటే చెప్పాడట ఏమని, ఆ పరమాత్మ మనందరి హృదయాల్లోనే ఉన్నాడట అని నేను అలా చెప్పాను. అలా చెప్తారు, అలా చెప్తారు, టాటా వేసి చెప్పేస్తారు. ఎందుకంటే ఆ చెప్పి వాక్యాన్ని తన అనుభవంగా చెప్పడానికి మనస్సు రాదు. అంచేతను టాపాడేస్తే అది ఎవరి మీద తోసేయచ్చు. ఆత్మయే బ్రహ్మయని ఉపనిషత్తులు చెప్తున్నాయి అనేసాడు అనుకోండి, అప్పుడు ఇంకా నేను బ్రహ్మని నేను అంటలేదు, మీరు కూడా బ్రహ్మని నేను అంటలేదు, మీరు కూడా అనుకోవద్దు. ఓకే, పూర్వలు తాదివారు కాదు షాదివారు. ఆత్మయే బ్రహ్మయని ఉపనిషత్తులు చెప్తున్నాయి. షా రచనల్లో షా పెడతారు, టా పలకరు, షా అంటారు. సో శివుడు ఆ టైంలో నాట్యం చేస్తున్నాడు షా. కాబట్టి ఈ పరోక్ష జ్ఞానం అని పేరు పెట్టి మీరు దాన్ని ఇంకా మరింత అలంకారం చేసినట్టుగా కనిపిస్తుందేమో, మీకు మీకు కనిపిస్తే కనిపించవచ్చు, కానీ మా అభిప్రాయంలో అది ఏమీ శోభనీయత లేదనియే దాని అభిప్రాయాన్ని తాత్పర్యం. అది శ్లోకం. ఓకే, ఏలం సతి అంతరతమమగు ఎరుకయే బ్రహ్మయై ఉండగా ఏహి ఎవరి చేతనైతే మహావాక్యాత్ తత్వమసి మహావాక్యము వలన పరోక్ష జ్ఞానం ఈయతే చెప్పబడుచున్నదో తేషాం వారి యొక్క శాస్త్ర సిద్ధాంత విజ్ఞానం ఉపనిషత్తత్వము యొక్క జ్ఞానము శోభతే తరాం మరీ ఎక్కువగా వెలిగిపోతుంది అనగా బాగులేదు అని అర్థము. ఏం సతి మహావాక్యాత్ పరోక్ష జ్ఞానమీయతే ఏష్టేషాం శాస్త్ర సిద్ధాంత విజ్ఞానం శోభతే తరాం. English translation, how I was curious to know how he translated. Their formation, brilliantly shallow understanding, untranslated. Brilliantly shallow understanding of the scriptural conclusions. That is translation and type. Correct translation. Well, what is it? Yavara Mahatmudu, Swami Swahananda, yeah? Palamapuvaraya. మంచిది. ఈ పుస్తకాన్ని నేను గత ప్రతి క్లాసుకి మోసుకొస్తున్నా ఓపిక్గా, ఉపయోగపడింది చూసారా మరి, అందుకోసమే మోసుకొస్తున్నా. పుస్తకం పోయడానికి వెనకాడకూడదు. పుస్తకం లేకపోతే ఏముంది, మనం ఎందుకు పనికిరాము? పుస్తకం చేతిలో ఉంటే ఎంతో కొంత వ్యవహారం నడిపించవచ్చు. అంతఃకరణ సంత్యాగాత్
అవశిష్టే చిదాత్మని. ఇంకొక శ్లోకం ఉంది. ఓహో, ఆ శ్లోకం ఉందా? ఓకే, నేను మిస్ అయ్యాను అన్నమాట ఆ శ్లోకం. అంతఃకరణ సాహిత్య రాహిత్యాభ్యాం విశిష్యతే. ఉపాధిర్జీవభావస్య జీవ బ్రహ్మతాయాశ్చ నాన్యథా. తృప్తి దీపం కదా, ఎందుకని నేను మిస్ అయ్యానా అని వెతుకుతున్నాను. మిస్ అయిన శ్లోకం మంచిది. అంతఃకరణ సాహిత్య రాహిత్యాభ్యాం విశిష్యతే, ఉపాధిర్జీవభావస్య బ్రహ్మతాయాశ్చ నాన్యథా. అంతఃకరణ సాహిత్య రాహిత్యాభ్యాం విశిష్యతే ఉపాధి జీవభావస్య బ్రహ్మతాయాః చ నా అన్యథా. ఈ ఉపాధి అనే మాట మీరు పట్టుకోవాలి. ఉపాధి, ఇప్పుడు కొంతమంది ఇళ్లలో వంట మార్పు చేసుకునే టైంలో నెత్తి మీద టోపీను ఇక్కడ ఒక ఓవరాల్లో ఇలా కట్టుకుంటారు. మన పాత కొంపల్లో అలా ఉండదు, ఆధునిక కాలంలో అలా కట్టుకుంటారు. వంట చే హోటల్స్లోనూ అక్కడ సర్వ్ చేయటానికి వంట చేయటానికి వాళ్ళు డ్యూటీకి వస్తారు కదా. డ్యూటీకి వచ్చేప్పుడు మంచిగా వేషం అది బాగా ఫ్యాషనబుల్గా వేషం వేసుకుని వస్తారు. వచ్చి ఆ బ్యాగ్ కూడా అక్కడ పెట్టుకుని అప్పుడు ఆ కోటు లాంటిది ఏదో లేకపోతే ఓవరాల్ లాంటిది ఒకటి తీసి ఇలా పెట్టుకుని ఇలా కట్టేసుకుంటారు. కట్టేసుకుని నెత్తుకో టోపీ పెట్టుకుంటారు. ఇప్పుడు ఆమె పేరు కుక్ లేకపోతే అక్కడ అసిస్టెంట్, సర్వింగ్ అసిస్టెంట్, హెల్పర్ అని ఒక పేరు వస్తుంది. హెడ్ కుక్, అలాగే వాళ్ళకు ఉండే స్టేటస్లు వాళ్ళకు ఉంటాయి. అది ఉపాధి, దాన్ని ఉపాధి అంటారు. సో ల్యాబొరేటరీ ల్యాబొరేటరీలో పనిచేసే రోజుల్లో అలా ల్యాబొరేటరీకి వెళ్ళగానే ఒక కోట్ ఒకటి తగిలించి పనిచేస్తూ ఉండేవాడు. ఆ కోట్ ఎలా ఉండేదో తెలిసిన మొత్తం ఆ ల్యాబొరేటరీలో ఉన్న కెమికల్ రంగులన్నీ ఆ కోట్కే ఉంది. మామూలుగా ఈ మోటార్ మెకానిక్ వేసుకుంటాడు అంతకంటే అధ్వానంగా ఉండేది. ఆయన అది వేసుకుని దానికి ఒక మొత్తం పెట్టుకుంటే మీరు తొడుక్కుని చొక్కా సేఫ్గా ఉంటుంది. అది వేసుకుని అది వేసేటంటే వాడు ఏదో ఎక్స్పెరిమెంట్ పెడతాడనమాట, ఏదో ఎక్స్పెరిమెంట్ మొదలు పెడతాడు, జాగ్రత్తగా చేస్తాడని అభిప్రాయం. సో అది ఉపాధి ఏమండి, అంతా ఉపాధిని బట్టి ఉంటుంది. ఇప్పుడు బంగారం ఉండి మీరు బంగారం మెడలో పెట్టుకుంటే దానికి పేరు ఏమిటి? నెక్లెస్. నలుగురు పెట్టుకుంటే పేరేమిటి? వడ్డాణ. అవడానికి బంగారమే, అదే బంగారం. కానీ మెడలో ఉన్నప్పుడు నెక్లెస్ అని పేరు పెట్టారు, నలుగుకున్నప్పుడు వడ్డాణం అన్నారు, చెవులుకున్నప్పుడు ఇంకోటి అన్నారు, ముక్కుకున్నప్పుడు ఇంకోటి అన్నారు. అదే బంగారం ఒకటే. సో ఇప్పుడు గది హాలు కన్వెన్షన్ సెంటరు ఏమిటి తేడా? గది అంటే చిన్న గోడల మధ్యన ఉన్న స్పేసు చిన్నదిగా ఉంటే గది అన్నారు. గోడల మధ్య స్పేసు కొంచెం పెద్దదైతే హాలు అన్నారు. అదే గోడల మధ్యన ఉన్న స్పేసు మరీ పెద్దదిగా ఉంటే దాన్ని కన్వెన్షన్ సెంటరు అన్నారు. తర్వాత
ఆకాశము, స్కై అంటారు ఇంగ్లీష్లో. స్కై స్కై అంటే అర్థం ఏంటి? అదే ఆకాశం. ఏది గదియో అదే స్కై కూడా. గది వేరు, స్కై వేరు కాదు. స్కై అంటే అర్థం ఏంటి? మీ సమీపంలో ఉన్నటువంటి ఆకాశాన్ని స్కై అన్నారు. మహాకాశము అంటే అలా ఎక్కడికో ఉన్న దాన్ని మహాకాశము అన్నారు. అనంతాకాశము అంటే అదే ఆకాశం, దానికే ఇన్ని పేర్లు. ఓకే, ఎరుక ఎరుక లేక తెలివి తెలివి. ఆ తెలివికి అంతఃకరణాన్ని జోడించండి, అప్పుడు ఏమవుతుంది? ఆ ఎరుక ఏమవుతుందో తెలిసిన ఘటము యొక్క ఎరుక, పటము యొక్క ఎరుక, దేహము యొక్క ఎరుక, ఇల్లు యొక్క ఎరుక, నాది అనే ఎరుక, నీది అనే ఎరుక అని అలాగైపోతుంది ఆ ఎరుక అంతఃకరణాన్ని జోడించేప్పటికి. ఇది ఎలాగంటే పైన ట్యాంకులో నీళ్లు పెట్టి ట్యూబులు పెడితే ఆ ట్యూబులో ప్రవహిస్తుంది నీరు, ఆ ట్యూబ్ షేప్ వచ్చేస్తుంది ఆ నీటికి. ఆ ట్యూబ్ వంకర టెంకరగా ఉందనుకోండి, నీరు కూడా వంకర టెంకరగా పోతుంది. ట్యూబ్లో చోట మూసుకుపోయి ఉందనుకోండి, నీరు అక్కడి నుంచి చుక్క చుక్క వెళ్తుంది. ఇంకో చోట ఓపెన్ ఉందనుకోండి, ఫ్రీగా వెళ్తుంది. దాంట్లో నీరు గొప్పేమీ లేదు, నీరుదేమీ లేదు. ఆ నీటిని ప్రవహింపజేసే ట్యూబ్లో ఉన్నటువంటి మంచి చెరువు. అలాగే అంతఃకరణం అలాంటిది. ఆ ఎరుక, ఆ ఎరుకని ఒక అంతఃకరణంలో పెట్టారనుకోండి, అది సుఖము అనే రూపంగా అనుభవానికి వస్తుంది. అదే ఎరుకను ఇంకొక అంతఃకరణంలో పెడితే దుఃఖము అనే అనుభవానికి వస్తుంది. ఒక అంతఃకరణంలో అది పండితుడుగా, ఇంకో అంతఃకరణంలో పామరుడుగా, ఒక అంతఃకరణంలో బ్రాహ్మణుడని, ఇంకో అంతఃకరణంలో వైశ్యుడని, ఈ రకంగా ఒకే ఎరుక ఇన్ని ఉపాధులను బట్టి అలా పరిచ్ఛిన్నంగా కనపడుతుంది. ఈ అంతఃకరణాన్ని తీసేసారనుకోండి, గదికి గోడలు తీసేస్తే ఏమవుతుంది? ఆకాశం అది మహాకాశం అయిపోతుంది. అలాగే అంతఃకరణాన్ని తీసేసారనుకోండి, జీవుడే దేవుడు అయిపోతాడు, ఇంకా వేరే తేడా ఏమీ లేదు. ఇది నేను మీకు చాలాసార్లు చెప్పాను. ఎలా చెప్పానంటే చూడండి, మీ లోపల ఒక సెంటర్ ఉన్నది, ఆ సెంటర్ పేరే అహంకారము. ఏమండి, ఎప్పుడైతే సెంటర్ ఉంటుందో సర్కంఫరెన్స్ కూడా ఉండి తీరుతుంది. ఏమండి, ఇప్పుడు ఒక ఊరిలో ఒకతను ఉన్నాడు, అతనికి 10 ఎకరాల భూమి ఉంది, నా అంత ధనవంతుడు లేడు అనే అహంకారము అతనికి గలదు. ఓకే, ఇంకో ఊళ్ళో 1000 ఎకరాల భూమి ఉన్నవాడు ఒకడు ఉన్నాడు, వాడి అహంకారము ఇంకో స్థాయిలో ఉంటుంది. మొత్తానికి ఆ సెంటర్ ఈ నేను భూస్వాముని అనే సెంటర్ చుట్టూ ఎంత భూమి ఉంది? 10 ఎకరాలు. మరొక చోట నేను భూస్వాముని అనే సెంటర్ చుట్టూ ఎంత భూమి ఉంది? 1000 ఎకరాలు. మొత్తానికి సెంటర్ని బట్టి పరిధి ఉంటుంది. ఒకప్పుడు పరిధి కొంచెం చిన్నది ఉండొచ్చు, ఒకప్పుడు పరిధి కొంత పెద్దది ఉండొచ్చు. నేను బిఏ అన్నాడు ఒకడు, బిఏ సెంటర్ ఉంది, పరిధి ఉంది, పరిధి ఉంది బిఏ. ఇంకొకడు అన్నాడు నేను ఎంఏ అన్నాడు, సెంటర్ ఉంది కొంచెం పెద్ద పరిధి ఉంది. ఇంకొకడు అన్నాడు నేను పిహెచ్డి అన్నాడు, సెంటర్ ఉంది మరి కొంచెం పెద్ద పరిధి ఉంది. మొత్తం మీద బిఏ అన్నవాడు, ఎంఏ అన్నవాడు, పిహెచ్డి అన్నవాడు కూడా ఆ సెంటరు ఆ పరిధి లోపల బతుకుతూ ఉంటాడు. అంటే అర్థం ఏదో తెలుసిన, పూర్వం ముషీరాబాద్ జైలులో అందరూ జనం ఇరుగిరుగుగా ఉండేవారు. ముషీరాబాద్ జైలు చెన్నపల్లికి తరలించిన తర్వాత అక్కడ కొంత గవర్నమెంట్ ల్యాండ్, 200 ఎకరాలతో ల్యాండ్ ఇచ్చి అక్కడ విశాలమైనటువంటి జైలు కట్టి, ఒకప్పుడు మన ముందు ఇల్లు కంటే అక్కడ జైలు చాలా విశాలంగా, నేను ఒకసారి వెళ్ళాను, బాగుంది అనిపించింది. అక్కడ వాళ్ళు అట్టబెట్టుకుంటే ఉండొచ్చు కూడా,
ఎందుకంటే అంతా ఆర్గానిక్ ఫుడ్. నాకు ఒకతను చెప్పాడు, నువ్వేం చేస్తావో అని అడిగాను. అంటే నేను ఇక్కడ గార్డెనింగ్ అంతా చూస్తానండి, అంతా ఆర్గానిక్ అండి, మేము ఇక్కడ రోజు ఆర్గానిక్ ఫుడ్డే తింటాము, మేము పండించిన దాంట్లో మేము తినడమే కాకుండా బయటకు కూడా పంపించి మార్కెట్లో మేము పెడతాము, అక్కడ అమ్మకాలు కూడా ఉంటాయి, ఆర్గానిక్ ఫుడ్ మేము చేస్తూ ఉంటాము అని చెప్పాడు. అంటే నేను అడిగాను, నువ్వు ఇక్కడ ఎంతకాలం నుంచి ఉన్నావు ఏంటని అడిగాను. అంటే 7 ఏళ్ల నుంచి ఉన్నాను. ఇంకా ఎంతకాలం ఉంటావు? ఇంకో 8 ఏళ్ళు ఉంటాను. ఏమిటి 15 సంవత్సరాలు అంటే లైఫ్ టర్మ్ అని అంటానండి, జీవన జీవిత ఖైదని, దానికి 15 ఏళ్ళు లెక్కది. మొత్తం బతుకున్నంతకాలం ఉండక్కల్లా 15 ఏళ్ళు ఉంటే సరిపడుతుంది, కానీ శిక్ష మటుకు జీవిత ఖైదని అంటారు అని చెప్పాడు. అవును, నీకు జీవిత ఖైదు ఎందుకు చేశారని అడిగితే, నేను ఒకరిని పొడి చంపేశానండి అందుకోసం అని చెప్పాడు. కాబట్టి వాళ్ళకి మనకి తేడా ఏమీ లేదు. వాళ్ళు అక్కడ విశాలమైన జైల్లో ఉన్నారు, అంతకుముందు అక్కడ జైల్లో ఉండి మరి ముర్షీదాబాద్లో ఉన్నారు. మొత్తం జైల్లో ఉన్నట్టే లెక్క. ముర్షీదాబాద్ జైలు నుంచి అక్కడికి తరలించినా కూడా జైల్లోనే ఉన్నారు తప్ప. అలాగే మనం పల్లెటూళ్ళలో చిన్న చిన్న కొంపల్లో, చీకటి కొంపల్లో బతికి వాళ్ళని ఇప్పుడు సిటీ వచ్చి ఇల్లు కట్టుకుని విశాలమైన గృహాల్లో నివసిస్తున్నాము, అయినా కూడా మనం జైల్లోనే ఉన్నాము. అవునండి. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఆ పరిధిని తీసేయవచ్చునా? పరిధిని ఒక్కదాన్ని తీసేయటం కుదరదు. సెంటర్ ఉంటే పరిధి ఉంటుంది, పరిధి ఉంటే సెంటర్ ఉంటుంది. ఆ రెండింటినీ కలిపి తీసేయాలి, పోతే 2 పోతాయి, లేకపోతే 2 ఉంటాయి. అలా చేయొచ్చునా? చేయొచ్చు. మొన్న మీకు హస్తామలక బోధ శ్లోకం చదివి వినిపించే కదా, న బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అంటూ చదివి వినిపించే కదా. అది ఒక శ్లోకమే, అలాంటివి ఇంకా 10-20 ఉంటాయి. నిర్వాణ షట్కంలో 6 ఉంటాయి, ఇక్కడ మనం చదివే ఉంటాయి. దశ శ్లోకంలో 10 ఉంటాయి. శంకరులు ఏం చేశారంటే ఆ పరిధిని తీసేశారు. ఆ పరిధి పోవడంతో సెంటర్ అహం కూడా పోతుంది. ఇంకేం మిగులుతుంది? ఎదుక మిగులుతుంది. ఏది మిగలదు అని అనుకోరాదు. ఆ జ్ఞానము మిగులుతుంది. ఇటు వచ్చి ఆ జ్ఞానము నల్లాలో ప్రవహించే నీరులాగా కాకుండా సర్వవ్యాపకముగా హద్దులు లేని జ్ఞానరూపంగా మీరు నిలిచి ఉంటారు, మీరే నిలిచి ఉంటారు. అదే దేవుడు అంటే. ఇది జనులనే తెలుసో తెలియకో ఈ దేవుడు అనే మాట ఉన్నది. ఇప్పుడు ఒక ఆయన ఉన్నారనుకోండి, మేము చిన్నప్పుడు అలా రోడ్డు కూడా పోతున్నాం, మేమేదో తంతాలు పడుతూ ఉండేవాళ్ళం ఇక్కడ. ఒక ఆయన పిలిచి ఎలా మామిడి పండు తింటారా అని అడిగాడు. అంటే తింటాం, అదే మేమిద్దరం ఉన్నాం, అది తినేస్తాం అని చెప్పాం. అయితే కళ్ళు కూర్చోండి అరుగు మీద కూర్చోబెట్టాడు. 2 మామిడి పళ్ళు ఒక్కొక్కడికి, ఓ చెంబు నీళ్ళు పెట్టాడు, అక్కడ ఒక బకెట్లో నీళ్ళు పెట్టాడు. మేము ఆ మామిడి పండు నా బకెట్లో నీళ్ళలో కడిగేసి శుభ్రంగా చక్కగా ఆ 2 పళ్ళు కూర్చుని తినేసాం. తినేస్తా చాలా సాల్వ్ అవ్వ ఇంకేమక్కర్లేదు, వెళ్ళిపోతాం. అప్పుడు నాలో మేము అనుకున్నాం, ఈయన దేవుడురా అనుకున్నాం. ఉందంటారా లేదంటారా? దేవుడు అంటే ఎక్కడి నుంచి అయినా పైనుంచి దిగొస్తాడా? దేవుడు పైనుంచి దిగొస్తాడని చెప్పి మన మానవ మస్తిష్కంలో శాశ్వతంగా దేవుడికి దూరం అయిపోయేటువంటి ఒక భావన ఏర్పాటైపోయింది. పైనుంచి దిగిరాడు, మనలోనే ఉంటాడు దేవుడు. మీరే అవ్వచ్చు ఆ దేవుడు. ఆ మామిడి పిల్లల్లో పిల్లలకి మీరు ఇస్తే మీరే అవుతారు దేవుడు. దేవుడు పైనుంచి దిగిరాడు. పైనుంచి దిగొస్తాడు దేవుడు, అక్కడెక్కడో ఉంటాడు, అక్కడి నుంచి దిగొస్తాడు అనే ఈ ధోరణి అదేం చేసిందంటే మనుషుల్ని దైవత్వానికి దూరంగా పట్టుకుపోయింది. వివేకానంద స్వామి అన్నాడు, అది మానవ ఇతిహాసం ఉన్నంత వరకు ఆ వాక్యం వల్ల మిగిలి ఉంటుంది. ఎవ్రీ సోల్ ఇస్ పొటెన్షియల్లీ డివైన్ అన్నాడు. అని ఇంకా తర్వాత ఇంకా అన్నాడు ఏదో, ఇంత పొడుకుందా వాక్యం.
మీరు దేవాలయాలు, తీర్థయాత్రలు, పారాయణలు, పూజలు, జపాలు ఇవన్నీ కూడా ఆ మీలో ఉండే దైవత్వాన్ని పైకి తీసుకురావడం కోసం ఉద్దేశించినవే అన్నాడు. అని దాన్ని మళ్ళీ తెరవేసి ఇంకోలా చెప్పాడు, మీరు ఆ దైవత్వాన్ని పైకి తీసుకురాకుండా జీవభావంలోనే ఉండిపోతూ ఎన్ని దేవాలయాలు, తీర్థయాత్రలు, పూజలు చేసినా వ్యర్థమైన కూడా చెప్పాడు. కాబట్టి దేవుడు మీలోనే ఉన్నాడు. మీ తర్వాత ఇంకో మాట చెప్పాడు ఆయన స్వామి వివేకానంద, మీరు చేసే ప్రతి పని కర్మయోగము చెప్తో నిష్కామంగా చేసే ప్రతి పని కూడా మీలోని దైవత్వం మీద ఉన్న ఒక పొరని తీసివేస్తుంది. ఇంకోసారి నిష్కామంగా చేస్తే ఇంకో పొర పోయినది, ఉల్లిపాయ పొరలు తీసేసినట్టుగా మీ దైవత్వాన్ని కట్టి ఉంచే పొరలన్నీ కూడా తీసివేసినట్లు అయిపోతుంది. అల్టిమేట్గా మీ దైవత్వం పూర్ణంగా ప్రకటమవుతుంది అని చెప్పాడు. అది దేవుడంటే దేవుడు మీలో ఉంటాడు. మీలో ఉన్న దేవుడు అంటే ఏంటో చెప్పండి. దేవుడు అంటే కరుణామయుడు. మీరు ప్రేమగా ఉండండి. మీరు కరుణామయుడిగా ఉండొచ్చుగా, మీరు ప్రేమగా ఉండొచ్చుగా. అదే దైవ ఇప్పుడు పతికి స్త్రీకి భర్తయే దైవము అని చెప్పారా? అంటే ఇప్పుడు భర్తయే దైవం అంటే ఇప్పుడు వీడు నాలుగు చేతులను ఇంకేదో ఉండాలంటే ఎక్కడ కుదురుతుంది? ఏదో ఉన్నవాడేదో ఉన్నాడు. వాడి ఎందు దైవాన్ని మీరు భావన చేస్తే దైవము, మీరు భావన చేయకుంటే లేదు. తల్లియే దైవము, చిన్నప్పుడు అలా చెప్పారు. తల్లియే దైవం అంటే ఆవిడ పెద్ద ఆవిడ ముసలామే, సరిగ్గా లేచి తోటి నడవడం కూడా కష్టము. ఆమె దైవం ఏమిటవుతుందని మీరు అనుకుంటే ఇంకేముంది? ఏ ముసలమ్మ అక్కడ పనులున్నారన్నారనుకోండి, ఇంకా దైవం ఏముంది? కాబట్టి దేవుడు అనేవాడు అక్కడెక్కడో ఉంటాడు అని ఇది సినిమా స్క్రిప్ట్ అండి. ఈ దేవుడి సినిమా స్క్రిప్ట్. ఇప్పుడు ఎవడైనా ఒక ఈ సినిమా స్క్రిప్ట్ ఎలా ఉంటుందంటే, ఎవడైనా గొప్ప విజ్ఞానపూర్ణమైన విషయాలు చెప్పాడనుకోండి, వాడికి దైవాంశం వచ్చింది. దైవాంశం ఎక్కడి నుంచి వచ్చింది? పై నుంచి వచ్చింది. పై నుంచి ఎలా వచ్చింది? దేవుడి చేతిలో కత్తి ఉంటుంది కదా, ఆ కత్తి వచ్చి వీడయ్యాడు అన్నమయ్య. పై నుంచి కత్తి వచ్చి అన్నమయ్య అయింది. అంటే ఏంటి, దైవం అవ్వాలంటే అది పైనుంచి కత్తియో లేకపోతే కొడవలో ఏదో ఒకటి రావాలి, అది దైవం అయింది. శంకరాచార్యులు గొప్ప భాష్యాలు అవి రాశారంటే ఆ శివుడు వచ్చాడు, లేకపోతే ఆ నందీశ్వరుడు వచ్చాడు, లేకపోతే అక్కడి నుంచి ఎవరు భొంగి రిటి మొదలైన వాళ్ళు ఎవరు వాళ్ళు వచ్చారు. అంటే అక్కడి నుంచి వస్తేనే వాడు ఆ ఉన్నతి కలిగిన వాడు అయి ఉంటాడు. ఇక్కడ వాడైతే ఎందుకు కొరగాయ కొరగాని వాడే అని ఈయన ఈ సినిమా స్క్రిప్ట్ అయిటల్యం. సినిమా అంటే పౌరాణిక సినిమా స్క్రిప్ట్, అంటే విఠలాచార్య సినిమా స్క్రిప్ట్ అలా తయారు చేయడం అది పద్ధతి కాదు. దానివల్ల ఏమైపోతుంది, దైవం కావాలంటే బస్సు ఎక్కాలి, రైలు ఎక్కాలి, ఏదో ఎక్కాలి. నాతోటి నిన్న ఎవరో కలవడానికి వచ్చారు. వచ్చి వాళ్ళు తిరుపతి వెళ్ళి వచ్చారో లేకపోతే వెళ్ళబోతున్నారో ఏదో చెప్తున్నారు. దాని మీద వాళ్ళు ఆ తిరుపతి గురించి చెప్పారు. నేను అడగలా, ఇంకా కుర్చీలో కూర్చొని ఉన్నాను. వాళ్ళు మెతుకులు తింటుంటే వాళ్ళు చెప్పారు, ఒక 10-15 నిమిషాలు చెప్పారు. ఆ చెప్పిందంతా వింటే చాలా చిత్రం అనిపించింది. ఈ తిరుపతిలో ఈవో లేకపోతే మినిస్టరు లేకపోతే ఎంబేమెంట్ ఆఫీసరు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ లెటర్ హెడ్ ఉంటుంది. ఆ లెటర్ హెడ్ వాళ్ళు అవసరమైన దాని నుండి ఎక్కువ ముద్రిస్తారు. ముద్రించి ఆ లెటర్ హెడ్ బుక్ ఒకటి ఏజెంట్కి ఇచ్చేస్తారు, ఆ దళానికి ఇచ్చేస్తారు. ఇచ్చేస్తే వాడు ఆ లెటర్ హెడ్లో టైప్ చేసి ఏదో సంతకం ఇలాగా ఓ పిచ్చి ఓ స్టాంప్ వేసి ఓ పిచ్చి సంతకం ఒకటి వాడికి పెట్టేస్తాడు. మీరు ఎన్ని పేర్లు పెట్టాలో చెప్తే, 2 పేర్లు పెట్టమన్నారనుకోండి, 2 పేర్లు ఇవ్వండి. 2 పేర్లు ఇస్తే 2 పేర్లు పెడతాడు, పెట్టేసి మీకు ఇచ్చేస్తాడు. మీరు ఆ లెటర్ హెడ్ చూపిస్తే అక్కడ బ్రేక్ దర్శనంలో మీకు ప్రవేశం ఇస్తాడు. బ్రేక్ దర్శనం 3 విధాలుగా ఉంటుంది, L1, L2, L3 అంటే ఏదో 10 నుంచి 11 వరకు,
రెండు నుంచి మూడు వరకు, ఏడు నుంచి ఎనిమిది వరకు, అలాగే L1 L2 L3 ఇలాగేవో ఉంటాయి. ఆ బ్రేక్ దర్శనంలో మిమ్మల్ని తోసేస్తాడు. దానికి వాళ్ళు పేరు పెట్టారు దగ్గర దర్శనము దూరదర్శనము అని పేరు పెట్టారు. అంటే దూరం నుంచి వస్తే దూరదర్శనం, దగ్గర నుంచి వెళితే దగ్గర దర్శనం. అంటే ఈ లెటర్లు ఇస్తే దగ్గర దర్శనం, ఆ లెటర్లు వెళ్ళాలనుకోండి దూరదర్శనం. ఆ లెటర్ కావాలంటే దొరుకుతుంది, అక్కడే దొరుకుతుంది. కొంచెం వాళ్ళు అడిగితే వాళ్ళు ఇస్తారు మీకు, వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎటు వచ్చి ఆ లెటర్కి, ఆ లెటర్లో ఎన్ని పేర్లు పెట్టాలి? నాలుగు కంటే ఎక్కువ పెట్టకూడదు. మీకు ఎన్ని పేర్లు కావాలి? మూడు కావాలి. సరే, మూడు మూడు 9,000 ఇవ్వండి. అయితే 3 రోజులు 6,000 ఇస్తే ఆ 3 పేర్లు పెట్టేసి మీకు ఇచ్చేస్తారు. ఈ రకంగా లడ్డు మీకు, మీరు ఏదైనా పూజ చేశారనుకోండి, మీకు 3 లడ్డూలకే అవకాశం ఉంటుంది. వాడు ఏం చేస్తాడంటే, మీరు 1 లడ్డు తీసుకోండి, 3 కూపన్ ఇస్తారు, లడ్డూకి 1 కూపన్ ఇస్తారు. మీరు 1 లడ్డు తీసుకోండి, మిగిలిన 2 లడ్డూల కూపన్లు నాకు ఇచ్చేయండి అని తీసుకుంటాడు. కూపన్కి 200 ఇస్తాడు. మీకు 3 లడ్డూల కూపన్లు ఇచ్చారు కదా, 3 కూపన్లు ఉన్నాయి కదా, 1 కూపన్ మీరు పెట్టి పెట్టుకోండి, 2 వాడికి ఇచ్చేయండి. వాడు 200 వాడికి మిగిలిన పెట్టేస్తాడు, ఆ కూపన్లు తీసుకుంటాడు. బయట కూపన్లు 1 కూపన్ 400 అమ్ముతాడు. ఈ రకంగా అడుగు అడుగున డబ్బు కరప్షను ఉంటుంది. అడుగు అడుగున అని వాళ్ళు మేము భోజనం చేస్తున్నంతసేపు ఇదే చర్చ ఇద్దరు వాళ్ళు వెళ్ళొచ్చి చెప్తున్నారు. నేను విని ఆశ్చర్యపోయాను. ఆహాహా, దేవుడి పేరుతో ఎంత కామర్స్ నడుస్తుంది అంటే ఏంటి? ఉడికే పేరు దేవుడే తప్ప అక్కడ దేవుడు కాదు, జీవుడు ఎక్కువ ఉన్నాడు అక్కడ. మీరు కనుక మీ మనస్సును కొంచెం విశాలం చేసుకోగలిగితే మీలో దేవుడు ఉన్నాడు. మీలో దేవుడు మీకు అనుభవానికి వస్తాడు, మీలో దేవుడు మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా అనుభవానికి వస్తాడు. అదంతా మీ మీద ఆధారపడి ఉంటుంది. మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా అంటారు ఆయన దేవుడు అండి అంటారు. అది యథార్థం, అదే సత్యం. కాబట్టి దేవుడు జీవుడు అనేటువంటి ఆ దృష్టిని చాలా సరిగ్గా తెలుసుకోవాలి. మీరు అనొచ్చు దేవుడు దీవుడు అని అక్కడ ఉన్నది పాఠం చెప్పమంటే అది మానేసి దానికి టెంపుల్ గురించి ఎందుకు చెప్పారు, ఫలానా తోట ఏదో కరప్షన్ అదే ఎందుకు అంటే కాంట్రాస్ట్ కోసం చెప్పారు. కాంట్రాస్ట్, ఎక్కడ దేవుడు ఉన్నాడని అందరూ అనుకుంటున్నారో అక్కడ దేవుడు లేడే లేడు, అక్కడ జీవుడే ఉన్నాడు. జీవుని యొక్క అవలక్షణాలన్నీ అక్కడే ఉన్నాయి. ఎక్కడ దేవుడు ఉన్నాడని ఎవరు అనుకునేందుకు అవకాశం లేదు. అక్కడ దేవుడు చాలా అద్భుతంగా ప్రకాశిస్తూ ఉన్నాడు, మీ అందే ఉన్నాడు. మీరు తెలుసుకుంటే చాలు, తెలుసుకుంటే చాలు. తెలుసుకుంటే ఒక బరువు ఒదిగిపోతుంది. ఈ పరుగులు, ఈ పిచ్చి పరుగులు, దేవుడి పేరుతో తీసే పరుగులు, ఈ కామర్సు, ఇదంతా ఆ బరువు తీరిపోతుంది అక్కడ. అది శ్లోకం. మళ్ళీ అందాము, అంతఃకరణ సాహిత్య రాహిత్యాభ్యాం విశిష్యతే ఉపాధి జీవభావస్య బ్రహ్మతాయాః చ న అన్యథా. జీవభావస్య, జీవుడనే భావమునకు బ్రహ్మతాయాశ్చ దైవమనే భావమునకు ఉపాధి అంతఃకరణ సాహిత్య రాహిత్యాభ్యాం అంతఃకరణముతో కూడి ఉండుట, అంతఃకరణము లేకుండుట అనువాటిచే విశిష్యతే తేడాగా చేయబడుచున్నది, అన్యథా మరి ఒక విధముగా నా కాదు. ఇప్పుడు జీవుడు దేవుడు, ఇప్పుడు గది హాలు, గది హాలు అయితే గది
కన్వెన్షన్ సెంటర్. కన్వెన్షన్ సెంటర్ అంటే పెద్దదని నా అభిప్రాయం. ఏమిటి తేడా? ఏముందండి ఉపాధి తేడా? ఉపాధి అంటే ఏమిటండి? చిన్న గోడలైతే గది, విశాలమైన కవర్ ఉండి, రూఫ్ ఉండి, గోడలు ఎక్కడా అసలు చుట్టుపక్కల గోడలే లేకుండా ఓపెన్గా ఉంటే కన్వెన్షన్ సెంటర్. అంతే కదా, గోడలు పెడితే గది, గోడలు తీసేసి ఓపెన్ పెడితే కన్వెన్షన్ సెంటర్. అంతే కదా తేడా, ఆ ఉపాధి తేడాయే. అలాగే కలుషితమైన అంతఃకరణం, అంతఃకరణమే చాలు, ఇంకా దానికి కాలుష్యం కూడా జతైతే చెప్పక్కదా. అంతఃకరణము పెడితే జీవుడు, అంతఃకరణం అంటే నేనిది, నేనది, నేను అని ఆ పరిధి చుట్టూ ఇది నాది, అది అది నాది అని అలాగే అవన్నీ పెడితే జీవుడు, అవన్నీ తీసేస్తే దేవుడు. జీవుడికి దేవుడికి తేడా ఇంతే. విశిష్యత అంటే తేడా ఇంతే. ఇంకో రకమైన తేడా అన్యథ అంటే ఏంటి? జీవుడు జీవుడే, దేవుడు దేవుడే. జీవుడు దేవుడవడు, దేవుడు జీవుడవడు, పెర్మనెంట్గా సెపరేట్ అనేది ఏమీ లేదు. నాణ్యత తెలిసిందండి. అంచేత మీ అంతఃకరణాన్ని అంచేతనే మహాత్ములు ఏమన్నారంటే, సద్గుణ ప్రాప్తిరేవ ఈశ్వర ప్రాప్తి. మీరు చూడండి, మీరు అద్వేష్ట సర్వభూతానాం దగ్గర మొదలుపెట్టండి. 12వ అధ్యాయం అద్వేష్ట సర్వభూతానాం. అక్కడ శంకర భగవత్పాదులు ఏమన్నారంటే, నిన్ను తిట్టిన వాడిని, నీకు అపకారం చేసిన వాడిని కూడా నీవు ద్వేషించవద్దు అని అక్కడ రాస్తారు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర, అందరి ఎడలా ప్రేమను కలిగి ఉండు, మైత్రీభావమును కలిగి ఉండుము. చక్క చిరునవ్వు, అందరితో ప్రేమగా మాట్లాడడం, చిరునవ్వుతో మాట్లాడడం, మనం ఏదైనా సేవ చేసేది ఉన్నట్లయితే సేవ చేయటం, మైత్ర. ఇప్పుడు మీరు వండి భోజనం వడ్డించాలనుకోండి, ఏదో నిక్మాలను వంట రోజు ఉండి ఉంటే అని చెప్పేసి అలా విసుక్కుంటూ పెట్టారనుకోండి, అదే పని, దాంట్లో దైవత్వం లేదు. అలా కాకుండా ప్రేమగా వాళ్ళు తింటారు, తిని బాగుంది అని అనుకో, పైకి అనకపోవచ్చు, లోపల చాలా బాగుంది ఈ భోజనం అని సంతోషపడతారు. భోజనం అయిన తర్వాత పొట్ట తడుముకుంటూ తృప్తిగా ఉంటారు అని అని భావనతో మీరు భోజనం వండి పెట్టారనుకోండి, అదే దైవత్వం. మైత్ర అంటే అది. కరుణ, కరుణ అంటే అయ్యో పాపం అతను ఏం కష్టపడుతున్నాడో, లేకపోతే ఆమె ఏం కష్టపడుతుందో అని అనిపించింది అనుకోండి, అది కరుణ. వాడు ఎలా పోతే నాకే, మందు ఎలా పోతే నాకేముంది, నేను సుఖంగా ఉండాలి అనుకున్నారనుకోండి, అదే దైవత్వానికి ఆపోజిట్, ఇదే దైవత్వం. ఈ రకంగా సమదుఃఖ సుఖ, సుఖము దుఃఖము అవి జీవుడు పెట్టుకున్న పేర్లు. దేవుడు సుఖ దుఃఖాలను సృష్టించలేదు. దేవుడు సూర్యుడిని సృష్టించాడు కానీ ఉదయాస్తమయాలను సృష్టించలేదు. దేవుడు సుఖ దుఃఖాలను సృష్టించలేదు, పంచభూతాలను సృష్టించాడు. సుఖ దుఃఖాలను వీళ్ళు పెట్టుకున్నారు. మీరు ఆ సమత్వాన్ని ఎప్పుడైతే అనుభవాన్ని తెచ్చుకున్నారో, సుఖ దుఃఖంలో అంతర్ధానం అయిపోయి దైవత్వం వైపు వస్తుంది. క్షమీ సమదుఃఖ సుఖ క్షమీ, ఈ రకంగా ఆ సద్గుణములను అలవరుచుకునుట ఏవే దైవత్వం, అదే దైవత్వం. మనకి ఈ గాడ్నెస్ ఆర్ గాడ్లీనెస్ అది దైవత్వం. అది ఎలా తయారైందంటే, ఎక్కడికైనా దేవాలయాలకి తీర్థయాత్రకైనా వెళ్ళాలి, అయితే నదులు చెరువులు అలాంటి వాటికైనా వెళ్ళాలి, లేకపోతే యజ్ఞశాలలు యాగశాలలు పూజా బ్రహ్మోత్సవములు అటువంటి దానికైనా వెళ్ళాలి, అంటే అక్కడ దేవుడు ఉన్నాడు. అక్కడ దేవుడు ఉన్నాడా లేకపోతే బాణాసంచాలు ఎలక్ట్రికల్ దీపాలు ఉన్నాయా? కాబట్టి ఆ సద్గుణములను అలవరుచుకొని ఉంటాయి. ఆ గుణములు అలా ఒకరికి వస్తుంటే అంతఃకరణము విశాలమవుతూ ఉంటుంది.
జీవభావం నుంచి మనిషి దైవత్వంలోకి లేక బ్రహ్మభావంలోకి ఎదుగుతాడు. అది దేవుడంటే జీవుడు ఎదిగినదే దేవుడు అవుతాడు తప్ప జీవుడు కంటే భిన్నంగా దేవుడు అనేవాడు ఎక్కడో సపరేట్గా కూర్చుని ఉండడు. నాణ్యత నిజమే మీకు గుర్తుందో లేదో నేను మాట అన్నా, అయామ్ ఇస్ ద సీడ్, గాడ్ ఇస్ ద ట్రీ. అహమస్మి అనేది విత్తనం, నేను అనేది విత్తనం, దేవుడు అనేది చెట్టు. ఆ విత్తనం విస్తరిస్తే చెట్టు అవుతుంది. మళ్ళీ అందాం, జీవభావస్య జీవుడై ఉండుటకు బ్రహ్మకాయాశ్చ బ్రహ్మయై ఉండుటకు కూడా అంతఃకరణ సాహిత్య రాహిత్యాభ్యాం అంతఃకరణముతో కూడియుండుట అంతఃకరణము శాంతమయ్యుండుట అనువాటిచే ఉపాధి ఉపాధి విశిష్యతే తేడాగా ఉన్నది. అది తేడా. ఉపాధిలో తేడా తప్పిస్తే తత్వంలో తేడా ఏమీ లేదు. ఇప్పుడు బంగారము ఏమన్నా నెక్లెస్కిను వడ్డానానికి తేడా ఏమిటి అంటే, చూడగా మెడలో పెట్టుకునేట్లా తయారు చేస్తే నెక్లెస్, నడుము పెట్టుకునేట్లా తయారు చేస్తే వడ్డానము. అది సరేనండి, అసలు దాన్ని అసలైన దాంట్లో తేడా ఏమి లేదు, తేడా ఏమి లేదు. ఇది నాణ్యత. అన్యథా మరియపరుషముగా నా తేడా లేదు. నా అంటే నా విశిష్యతే తేడా లేదు. ఓకే, అంతఃకరణ సాహిత్య రాహిత్యాభ్యాం విశిష్యతే ఉపాధిర్జీవభావస్య బ్రహ్మకాయాశ్చ నాణ్యథా. అంతఃకరణ సంత్యాగాత్ అవశిష్టే చిదాత్మని అహం బ్రహ్మేతి వాక్యేన బ్రహ్మత్వం సాక్షినీక్ష్యతే. అంతఃకరణ సంత్యాగాత్ అవశిష్టే చిదాత్మని అహం బ్రహ్మేతి వాక్యేన బ్రహ్మత్వం సాక్షినీక్ష్యతే. ముదిగొండ వెంకటరామ శాస్త్రి గారు ఈ శ్లోకానికి నక్షత్రం మార్పు పెట్టారు. అంటే ఇది కంఠస్థం చేసి పెట్టుకోండి, ఈ శ్లోకాన్ని మీ దగ్గర ఎప్పుడు అట్టు పెట్టుకోండి అని. మీకు గుర్తుందా, మా చిన్నప్పుడు హై స్కూల్లో కొత్త పుస్తకం రాగానే, ఇంగ్లీష్ పుస్తకం తెలుగు పుస్తకం రాగానే, ఇంగ్లీష్ పుస్తకంలో పద్యాలకి 10-12 పద్యాలు ఉంటే 4 మార్కు ఉండేది, నక్షత్రం మార్కు ఉండేది. తెలుగు పుస్తకంలో 46 తిక్కన అలాగే పద్యాలు ఉండేవి, ఆ పద్యాల మధ్యలో అక్కడక్కడ నక్షత్రం మార్కులు ఉండేవి. ఈ నక్షత్రం మార్కులు మేము ముందే గుర్తుపట్టేసేవాళ్ళం, మా ముందు చూడడం ఎన్ని ఉన్నాయి అని. ఇంకా పాఠం అవ్వకముందే అవి కంఠస్థం చేసేట, ఏమి తెలియక్కర్లా కంఠస్థం చేసేయటం. ఇంగ్లీష్లో ఆ పద్యం ఉంటుంది, మాకు పేట్రియాటిజం అనే ఒక పద్యం ఉంది, అది కంఠస్థం చేసి పెట్టేసాను. అయిపోయింది అప్పుడే ఇంకా క్లాసు మొదలు కాకముందే కంఠస్థం, దాని అర్థంతో మాకేం పనలేదు కంఠస్థం చేసి పెట్టేయటం. వాడు పేట్రియాటిజం అనే పద్యమును కరెక్ట్గా వ్రాయము, 10 అని ఇస్తారు, 10 మాకు వచ్చేసేవారు. తెలుగు పరీక్షలో ఈ క్రింది పద్యములను వాళ్ళు పద్యాలు రాసేదే అర్థం తెలియక్కల, ఒక్కోదానికి 2 పద్యాలు రాసేది 14 వచ్చేసేవారు. అలా ఉండేది, మా చిన్నప్పుడు అలా కంఠస్థం చేసి మార్కులు సంపాదిస్తూ ఉండేవాళ్ళం. తర్వాత అర్థాలు కూడా తెలుసుకుందాం అనుకోండి, అసలు ముందు అర్థంతో సంబంధం లేదు, వెల్లింగ్ చేయడమే పట్టుకునే వేద పండితుల్లాగా. అలాంటి గొప్ప పద్యం ఇది. దీన్ని
జాగ్రత్తగా అనుభవానికి తెచ్చుకుంటే మీలో దైవత్వం మీకు అనుభవానికి వస్తుంది. ఆ అనుభవం కూడా ఎలా వస్తుందంటే మీకు ఇతరులపై ద్వేషము ఉండదు. తర్వాత ఈ అవమానము, మానము అవమానము ఇత్యాది పెద్ద తేడాలు ఏమీ ఉండవు. మీరు డిమాండ్ ఏమి ఉండదు, సింపుల్గా బతికిస్తూ ఉంటారు. అందరినీ ప్రేమిస్తూ ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపిస్తూ ఏవో ఉండి సమస్యలు ఏవో ఉంటాయి. సమస్యలు ఏం తీరవు, సంసారం సమస్యలు తీరి సమస్యలు ఏం కావాలి, ఒకేసారి తీరుతాయి. వీటిని పుడకలతోటి పోతుంది. పుడకల మీద పారేసినప్పుడు అన్ని సమస్యలు పోతాయి. డయాబెటీస్ పోతుంది, మోకాలు నొప్పులు పోతాయి, అన్నీ పోతాయి. ఇంక దేనికి మందు వెళ్ళక్కర్లేదు, ఒకేసారి పోతాయి అద్దీలు. అంతవరకు ఉంటాయి అలాగా. ఈ లోపల వాటిని అలా పక్కన పెట్టి మీరు మీ దైవత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవచ్చును. అది శ్లోకం. పాఠం అంటే అలా ఉండాలి, మనలో ఉండే దైవత్వానికి పాఠం ఉండాలి. కానీ నువ్వేమో పాపాత్ముడివి, నువ్వు పాపివి, నువ్వు ఇది, నువ్వు అది, ఎందుకు వచ్చిన పాఠం అది? కాబట్టి అలాంటి మంచి శ్లోకం. అంతఃకరణ సంత్యాగాత్ అవశిష్టే చిదాత్మని అహం బ్రహ్మ ఇతి వాక్యేన బ్రహ్మత్వం సాక్షిణి ఈక్ష్యతే. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అనే వాక్యం ఉన్నది. ఈ బ్రహ్మ అనేది ఏమిటి, దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బ్రహ్మ అంటే ఏదో పెద్ద బండరాయి లాంటిదితో ఉంది అని అనుకోవడం, లేకపోతే అక్కడెక్కడో స్వర్గంలోనూ ఎక్కడో ఉంటుంది, బ్రహ్మ పదార్థం ఏదో ఉంటుంది అని. అలాగే దాన్ని ఇతరము అనే దృష్టితో చూడకూడదు, అన్యము అనే దృష్టితో చూడకూడదు. బ్రహ్మ అంటే ఏమో చూసినండి, నిండు ధనము, నిండు ధనము. ఇప్పుడు మీరు సపోజ్ మీరు ఏదో ఒక వస్తువుని కోరుకున్నారనుకోండి, మీరు నెక్లెస్ కోరుకున్నారు, నెక్లెస్ ఊరికే అన్ని దృష్టాంతాలలో ఉన్నాయనుకోకుండా, ఊరికే బంగారం ఉంది దృష్టాంతం, నెక్లెస్ కావాలి అని కోరుకున్నారు. మీకు వెంటనే ఆ కోరిక తీరలేదు, తీరకపోతే మీకు ఏమనిపిస్తుంది, ఏదో జీవితంలో నెక్లెస్ పెట్టుకోవాలని కోరిక కూడా తీరలేదు అని ఒక లేమి మీకు అనుభవానికి వస్తుంది. ఇళ్ళలో తండ్రి గారో లేకపోతే ఎవరో ప్రేమతోటి ఓ పద్మనాలు బంగారం కొని నెక్లెస్ కంసాల వారికి ఇస్తారు. ఇస్తే మీలో ఓ మన కోరిక తీరబోతోంది అనే ఒక ఉత్కంఠ నెలకొంటుంది. వాడు కంసాల వాడు పట్టుకొస్తాడు నెక్లెస్, పట్టుకొచ్చి మెడలో పెడతాడు. ఈ నెక్లెస్ మీదే, అమ్మాయి మీదే నెక్లెస్, నాదేనా, అవును నీదే నెక్లెస్. అద్దం ముందు నిలబడి చూసుకో అని అద్దం ముందు నిలబడి చూసుకునేప్పటికీ ఎంత బాగుందో అని మీలో మీకు ఒక నిండుదనం అనుభవానికి వస్తుంది. నిండుదనం అంటే ఈ నెక్లెస్ లేదు అనే లేమి అది పోయింది. ఇంకా ఏమో ఉంటాయి, ఇది బాగోలేదు, అది బాగోలేదు, అది బాగోలేదు, ఇది బాగుండలేదు అని కంప్లైంట్స్ ఏమో చాలా ఉంటాయి ప్రతి వాడికి. ఆ క్షణంలో ఆ కంప్లైంట్స్ అన్నీ కూడా పోతాయి ఉంటాయి. అర్థంలో చూసుకుని ముఖం చాటంతో ఉంటుంది అని అలా అంటారు. అదొక సాధత ఎంత బాగుందో అని ఎవరా చూడండిగా నా నెక్లెస్ ఎంత బాగుందో అని గెలుపులో చూసుకుంటూ అలాగే వెళ్ళి అందరికీ ఈ నీళ్ళు ధనం ఎంతసేపు ఉంటుంది, ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు నేను బ్రహ్మయే ఉన్నారు. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అంటే అదే అహం బ్రహ్మాస్మి అంటే. కాబట్టి ఆ నిండుతనము ఇంకో రకంగా కూడా రావచ్చు. సపోజ్ ఎవరైనా ఎవరైనా పాపం ఏదో కష్టంగా ఉన్నారనుకోండి, మీరు వాళ్ళకి ఆ కష్టాన్ని తీర్చారనుకోండి, వాళ్ళు మీ చేతి మీ కేసు తిరిగి దండం పెట్టారనుకోండి, మీరు వాళ్ళని చూసి ఆహా ఎంతో ఆనందం అనిపించిందే అని మీకు ఆ నిండుతనం అనుభవానికి వచ్చిందనుకోండి. అలా కూడా రావచ్చు. నెక్లెస్ పెట్టుకుంటేనే రానక్కర్లేదు. ఎలా వచ్చినా నిండుదనము నిండుదనమే. మార్కులు యూనివర్సిటీ పరీక్ష రాసినప్పుడు మార్కులు అయితే అప్లై చేస్తాం, మార్కులు లిస్ట్ ఇస్తాడు. ఆ లిస్ట్ చూస్తే బాగా మ్యాథమెటిక్స్ వంద వంద చే బాగుంది బాగుంది
అని ఒక నిండుదనం అనుభవం తర్వాత పోతుంది. అది ఆ నిండుదనం అదే బ్రహ్మ అంటే. కాబట్టి అహం బ్రహ్మాస్మి అనేది మీ అనుభవంలోకి మీరు తెలుసుకోవాలి. అది అలా హఠాత్తుగా వచ్చి పోతుంది. ఆ పోవడం వల్ల మనకి ఏమైంది, సూచనగా తెలిసింది. అరే ఈ బ్రహ్మనే మనలోనే ఉన్నది అని సూచనగా తెలిసింది. ఈ బ్రహ్మత్వము అనే అనుభవము అందరికీ ఉన్నది. ఆ అనుభవం లేని వాళ్ళు ఈ సృష్టిలో ఎవరు లేరు. ఆ బ్రహ్మత్వం అనే అనుభవము అందరికీ ఉన్నది, కానీ అదే బ్రహ్మత్వము అని తెలియదు. తెలియకపోవడం సమస్య తప్ప అందరి ఎందు బ్రహ్మత్వము గలదు. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అనే వాక్యం వచ్చి ఏం చేస్తుంది, మీకు తెలియకుండా నీ ఎందే ఉన్న, నీవే అయి ఉన్న బ్రహ్మత్వాన్ని మీకు తెలుపుడు చేస్తుంది. అంతే ఆ వాక్యం చేసే పని, తెలుపుడు చేస్తుందే తప్ప మీరు ఏది బ్రహ్మత్వాన్ని మీకు ఇవ్వదు. అది అది వాక్యం. అంతఃకరణ సంత్యాగాత్ మనస్సులోని సంకల్పములను ప్రక్కన పెట్టుట వలన అవశిష్టే మిగిలి ఉండే చిదాత్మని చైతన్యస్వరూపమునందు సాక్షిని సాక్షిభావమునందు అహం బ్రహ్మ నేను బ్రహ్మనై ఉన్నాము ఇది అనే వాక్యేన వాక్యము చే బ్రహ్మత్వం బ్రహ్మభావము ఈక్ష్యతే దర్శించబడుతున్నది. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, మీరు ఎప్పుడైనా ఏకాంతముగా కూర్చోండి మీ మనస్సును ఎప్పుడైనా పరిశీలించారా? అలా పరిశీలించాలి. చాలామంది చేయలేకపోండు, చాలామంది ఏకాంతమును ఇష్టపడరు, పైగా ఏకాంతం అంటే ద్వేషిస్తారు, ఏకాంతం అంటే భయపడతారు. అవి ఒకవేళ ఒంటరిగా ఉండే ఉండవాళ్ళు భయపడతారు. అలా ఉండకూడదు, ఏకాంతమును ఇష్టపడాలి, ప్రేమించాలి. అది ఫస్ట్ స్టెప్. ఏకాంతం నుండి పారిపోయే ప్రయత్నం చేయకూడదు. సెల్ ఫోన్ ఒకటి పెట్టుకుని నెంబర్ తిప్పారనుకోండి, ఏకాంతం నుంచి పారిపోయినట్టే. ఏకాంతం నుంచి పారిపోవాలంటే కారు ఏదో పెట్టుకుని పారిపోకర్లా, సెల్ ఫోన్ సరిపడుతుంది. న్యూస్ పేపర్ చదివారనుకోండి ఏకాంతం పోయినట్టే, టీవీ ఆన్ చేశారనుకోండి ఏకాంతం పోయినట్టే, గోడకి వెళ్తాం కూడా అవతల వాళ్ళతో కబుర్లు చెప్పారనుకోండి ఏకాంతం పోయినట్టే కదా. లేకపోతే చీరుకు పుచ్చుకుని తుడుచుకున్నారనుకోండి ఏకాంతం పోయింది కదా, ఇంకేకాంతం ఉంది. లేకపోతే ఒక కర్ర పెట్టి అవన్నీ దూరుకోవడం ప్రారంభించారనుకోండి, అప్పుడు పోయింది ఏకాంతం. కర్మతో సంబంధం వచ్చేసింది కదా. లేకపోతే గిన్నెలన్నీ కడుక్కుంటూ కూర్చున్నారనుకోండి ఏకాంతం పోయినట్టే. అలా కాదు, అవన్నీ చేసుకోండి. మేము ఏదైనా కొంతసేపు ఏకాంతంగా ఉండడం మీకు అలవాటు ఉన్నదా? వన్ టూ, అలాంటి అలవాటు మీరు చేసుకోవాలి. ఏకాంతంగా ఉన్నప్పుడు కూర్చుని కూర్చోవాలంటే సోఫాలో కూర్చున్నట్టుగా కూర్చుంటే సోమరితనం వస్తుంది, ఆ మనస్సుకి ఆ ఏకాగ్రత రాదు. కాబట్టి చక్కగా ఒక కుర్చీలోనో లేకపోతే పట్టణంతో చాప మీద నిటారుగా కూర్చోండి, అభ్యాసం అలా చేయండి. సోఫాలో కుర్చీలో కూడా కూర్చోవచ్చు, కింద కూర్చోవాలని ఏమీ లేదు. కింద కూర్చోవటం కష్టం అనిపిస్తే విశ్రాంతిగా కూర్చోండి, నిటారుగా కూర్చోండి. సో నిద్రపోకుండా మీరు నేను చెప్పిన అభ్యాసం చేయగలుగుతారు. కూర్చున్నారా? ఓకే. మూడు, మనస్సును పరిశీలించండి. సాక్షిని అంటుండగా మనస్సుని చూడండి. అంటే మనస్సుని ఎలా చూస్తామండి? ఏదైనా పుస్తకమాన్ని న్యూస్ పేపర్లో చూడడానికి మనస్సుని ఎలా చూస్తాము అని అనద్దు. ఓకే, కాబట్టి మీరు పనిచేయండి, మనస్సుని చూసే ప్రయత్నం చేయండి.
ఇప్పుడు చూడండి అంటే మీకు ఇబ్బంది ఉండొచ్చు, చూసే ప్రయత్నం చేయండి అంటే ఇబ్బంది ఉంది. ఇంకా కాబట్టి కళ్ళు మూసుకుని మనస్సును చూసే ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం సఫలం కాలేదనుకోండి, మళ్ళీ చేయండి. మళ్ళీ సఫలం కాలేదనుకోండి, మళ్ళీ చేయండి. అలా చేయండి, ఆ ప్రయత్నం చేయండి. మనస్సును తిట్టవద్దు. ఏమి మనస్సు ఇక్కుమాలిన మనస్సు ఇలాంటి ఆలోచనలు పట్టుకొస్తుంది ఏమిటి అని తిట్టవద్దు. అది ఎలాంటి ఆలోచనలు పట్టుకొచ్చినా కూడా మీరు అడ్డు పెట్టవద్దు, దాన్ని తిట్టవద్దు. లేకపోతే ఈ మనస్సు ఎప్పుడు మాట పెట్టడం లేదండి అని దాని జడ్జిమెంట్ కూడా చేయొద్దు. మీరు ఎటువంటి తీర్మానములు చేయవద్దు, విసుక్కోవద్దు. ఈ మనస్సును ఎంతసేపు చూస్తామని ఇలాగా ఇది ఇదే అనిపించి అని అలాగా విసుక్కోవద్దు. ఇవేమీ లేకుండా మనస్సును పరిశీలించండి. మీరు ఎప్పుడైనా ఇలాంటి పని ఎప్పుడైనా చేశారా? చేసి ఉండదు, చేసి ఉండదు. చేసి ఉంటే మీరు అది వేరే సంగతి, ఒకవేళ చేయకపోతే ఇప్పుడు చేయండి. అలా చేస్తూ ఉండండి, ఎంతో అక్కర్లేదు. 5-10 నిమిషాలైనా సరిపడుతుంది, 10 రోజులైనా సరిపడుతుంది. అలా చేయండి. మీరు విడిచిపెట్టేయకండి, మధ్యలో విడిచిపెట్టేయద్దు. విసుగు తెచ్చుకోవద్దు, విసుగు రాకుండా చేయండి. ప్రేమగా చేయండి, విసుక్కుంటూ చేయద్దు. ఆ ఈ మనస్సు చూడమంటాడు ఆయన, ఎంతసేపు చూస్తున్నాం ఇలాగా, ఎన్నిసార్లు చూడాలి, రోడ్డు చూడాలా, ఎన్నోసార్లు చూస్తే సరిపడుతుందా అని అలాగే కాఫీ తాగడం దగ్గరికి వచ్చేటప్పుడు అలా ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి ఇది కూడా కాఫీ తాగడం లాంటిదే అనుకుని మీరు విసుక్కోకుండా ఆ మనస్సు మళ్ళీ చూడండి. అది 3. ఈ పని మీరు చేసేప్పటికీ కొద్ది రోజులలోనే, ఎక్కువ సమయం పట్టదు, కొద్ది సమయంలోనే మీ మనస్సు సెటిల్ అవుతుంది. సెటిల్ అవ్వడం అంటే తెలుసిన, వరద నీరు ప్రవహిస్తూ ఉండగా ఆ వరద ప్రవాహం తగ్గి ఆ ప్రవాహం ఆ కాలవ సెటిల్ అయింది, చెరువు సెటిల్ అయింది. అంటే ఆ గురుకంతా కిందకి పోయి నీరు తేటగా కనపడుతుంది చూడండి, దాన్ని సెటిల్మెంట్ అంటారు. ఆ రకంగా మీ మనస్సు సెటిల్ అవుతుంది. ఓకే, మీ మనస్సు మీకు ఆ విధంగా సెటిల్మెంట్ వచ్చినప్పుడు మీకు ఒక అనుభవం కలుగుతుంది. ఏమనో తెలుసిన, ఒక శాంతి అనుభవానికి వస్తుంది, ఒక నిండుదనము మీకు అనుభవానికి వస్తుంది. అప్పుడు మీకు ఒక అంతర్దృష్టి ఏర్పడుతుంది. ఏమిటో తెలుసిన అంతర్దృష్టి, నేను మనస్సులో ఉండే ప్రవాహము నేను కాదు, ఆ ప్రవాహమును సాక్షిగా దర్శించే ఎరుక అది నా స్వరూపము, నేను సాక్షిని అనే అనుభవము మీకు కలుగుతుంది. అప్పుడు ఒక్కసారి అహం బ్రహ్మాస్మి అని అనుకోండి, లేకపోతే చిదానంద రూప శివోహం శివోహం. ఇదిగో ఈ ఎరుక మిగిలి ఉన్నది, సంకల్పములు ఏమి లేవు, మనస్సు సెటిల్మెంట్ వచ్చేసిందిగా, సెటిల్ అయిపోయిందిగా, ఇంకా సంకల్పాలు ఏమి లేవు. సంకల్పాలు అంటే ఏముంటాయి, వీడి ఇలాగా వాడల్లాగా. నేను ఫ్యామిలీ చూశాను, ఒక ఫ్యామిలీ బహుశా ఇంకా అన్ని ఫ్యామిలీలకి వర్తిస్తుందేమో నాకు తెలియదు. ఆ ఫ్యామిలీలో 4 అన్నదమ్ములు, 3 అప్పచెల్లెళ్ళు, మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళి ఫ్యామిలీలు అయ్యారుగా. ఇప్పుడు ఎన్ని ఒక ఫ్యామిలీ, 2 ఒక ఫ్యామిలీ, ఇప్పుడు ఎన్ని ఫ్యామిలీలు అయ్యాయి, 7-8 ఫ్యామిలీలు అయ్యాయి. ప్రతి ఫ్యామిలీలో భర్త, భార్య, 2 పిల్లలు, 3 పిల్లలు ఎలా ఉంటారు. వీళ్ళందరి చేతుల్లో సెల్ ఫోన్ ఉంది, అందరి దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది, అందరూ అందరితోటి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఒక 30-40 మంది, లేకపోతే 20-30 మంది ఫోన్ చేసి అందరూ అందరితో మాట్లాడుతూ ఉంటారు. దాంతో ఎక్కడైనా పిల్లి మ్యావ్ అంటే మొత్తం అందరూ అందరికీ ఆ విషయాన్ని తెలుపుడు చేస్తూ ఉంటారు. ఇంకా రహస్యం అనేది ఏదీ ఉండదు. గాసిప్ వేరే 30 మందిలోనే ఏమిటి అది అలా ఉంది ఎలా ఉంటుంది, నా ముఖం ఎలా ఉంది ఏమైందంటే ఏంటి అని సెల్ ఫోన్లో ఇంక అడిగితే అవును నాకు ఎలాగే అనిపించింది. నాకు తెలియలేదు ముందు, కానీ తర్వాత తెలిసింది అలా అయిందిట మూడు చేస్తారు. అందుకోసం ఏదో అలాగా స్త్రీలే కనక్కర్ల, పురుషులు కూడా. ఈ 25 సెల్ ఫోన్ల మధ్యన
నిరంతరంగా రాత్రి 10 నుంచి తెల్లవారు 5 గంటల వరకు ఈ సెల్ ఫోన్లు ఖాళీగా ఉంటాయి. మిగతా అప్పుడు అవి మోగుతూనే ఉంటాయి, ఆ ప్రసారం అవుతూనే ఉంటుంది. వీళ్ళు ఎలా ఉండాలంటే ప్రతి వాడికి ప్రతి వాడి మీద గాసిప్, కంప్లైంట్, ఏదో ఒక అబ్జెక్షన్, ఇది అది అలా అలా అలాంటి ఫ్యామిలీ చూశాను నేను చూశాను అనుకున్నా. ఆహా, ఈ సంసారం ఎంత జటిలమైనదో కదా అని అనుకున్నాను. నేను ఇప్పుడు చెప్పిన పరిస్థితి దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. మీరు మీ మనస్సు కొంత సెటిల్మెంట్ వచ్చేస్తుంది, శాంతముగా ఉంటుంది. ఆ శాంతమైన మనస్సులో మీకు ఒక నిండుదనం అనుభవానికి వస్తుంది. అప్పుడు ఈ వాక్యాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, చేసుకోండి. ఎవరి చిదానంద రూప శివోహం శివోహం, ఆ శివులకు నేనే అని మీరు అనుభవానికి తెలుసుకోండి అని శ్లోకం. అంతఃకరణ సంత్యాగ, మనస్సులోని సంకల్పములను విడిచిపెట్టుట వలన అవశిష్టే మిగిలి ఉన్న సాక్షిని, సాక్షియై ఉన్న చిదాత్మని చైతన్య స్వరూపమునందు అహం బ్రహ్మ, నేను బ్రహ్మను ఇటీ అనే వాక్యము చేత బ్రహ్మత్వం, బ్రహ్మభావము అనగా నిండుదనము, పూర్ణత్వము, శాంతి, ఆనందము, అది బ్రహ్మభావం అంటే అది ఈక్ష్యతే అనుభవమునకు వచ్చుచున్నది. అంతఃకరణ సంత్యాగాత్ అవశిష్టే చిదాత్మని అహం బ్రహ్మేతి వాక్యేన బ్రహ్మత్వం సాక్షిణీక్ష్యతే. ఓం పూర్ణమదః పూర్ణమిదం.